Good morning. Good morning. వచ్చి నా బట్టలా ఉన్నాయే. నీ బట్టల్లాగా కాదు, నీ బట్టలే. రాత్రి ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. అంటే హమ్ తుమ్ ఏ కమరే మే బంద్ హో. ఆ తర్వాత ఔర్ అసల్ హో గయి. అసల్ అంటే సాధారణంగా ఇలాంటివి వర్షం కురిసిన రాత్రి జరుగుతుంటాయి, కానీ అదేమిటో వింతగా నిన్న చలి రాత్రి జరిగింది. అయ్యో నాకు టెన్షన్ గా ఉంది, ఏమైందో చెప్పండి. రూప్ తేరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. అదేదో తెలుగులో చెప్పండి. నువ్వు ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉన్నా. ఉన్నాను. నేను వద్దు వద్దు అంటున్నా. అంటున్నా నువ్వు ముద్దు ముద్దు అని అని అమాంతం. అయ్యో మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. ఆ క్షణంలో క్షణంలో నేను బలహీనతకు లోనై లోని అమాంతో నిన్ను తుబిందా. చూప్ చూప్, అసలు ఏం జరగలేదు, నేనే కావాలని జోక్ చేశాను. షూర్ ప్రామిస్ ప్రామిస్. ఓకే, రాత్రి మత్తులో నీ బట్ట దించేసుకున్నావు, కొత్త బట్టలు తీసుకొచ్చాను. చిట్టి బాబు, ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా, ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. స్వప్న, బ్రహ్మదేవుడికి ఏమాత్రం భయం లేదు. నీ జగన భాగాన ఉన్న పుట్టుమచ్చ ఈ పై పెద మీద ఉంటాను. నీ అందం అదుర్స్. గోపాల్ 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 గోపాల్, వీడి పేరు రాజు కదా. గదా అదే రాజు అంటే గోపాల్. రాజు 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 వెనక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను, రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లోనే లేవడు అంటే చచ్చాడు. అసలు పొట్టలు పెట్టుకున్నావు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవలో పడి ఉంటుంది. శవంలో పడి ఉండాలి? ఎస్. ఎంతసేపు? గంట సేపు సరిపోదా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. తను బతికింది, నువ్వు చచ్చావు. చెట్టు బాబు ఏమైంది? ఏమైంది ఏంటి, నిండు ప్రాణాన్ని బలికొన్నావు. అతను చచ్చిపోయాడు, తన వాళ్ళకు కాకుండా పోయాడు. భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాడు. నేను చూసుకుంటాను, కానీ అసలు నువ్వు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? చెట్టి బాబు నాకు టెన్షన్ గా ఉంది, ముందు అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలి? తర్వాత చెప్తావా? చెప్తాను. అయితే నాకు నా వదిలి, నా వదిలి బాడీని. గుండు గీయించేస్తే వెరీ గుడ్ ఐడియా. వదిలేసావనుకో కార్ తో పాటు శవం కూడా నచ్చు.
నాకేదో అరుపు వినిపించింది. అరుపా? నాకు వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. ఇటు నుంచే వచ్చింది. శవ అరిచింది. శవ అరడం ఏంటండి? లేదు, అది శవ అరుపు కాదండి, ఆత్మఘోష. ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు కదా. మనం శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అడుపులో అనిపించి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ వేసి క్రష్ చేస్తే అప్పుడు ఆత్మ శాంతించి ఆ ఘోష కూడా పోతుందిగా. నైట్ టైం డెడ్ బాడీతో ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీసులు పట్టుకున్నారంటే మళ్ళీ మన కేసు మొదటకు వస్తుంది. ఓకే ఓకే, అయితే మనం హోటల్లో ఉండి ఈ డెడ్ బాడీని కార్ లోనే ఉంచుదాం. గాలాడక చేస్తాడు. గాలాడక చేస్తాడా? అదేంటి, వాడు ఆల్రెడీ చచ్చాడుగా. అంటే నా ఉద్దేశం డెడ్ బాడీకి చల్లడగాలి తగులుతుండాలి, లేకపోతే పాడైపోతుంది అది. అయితే సరే, నేను ఏదో టెన్షన్ పడ్డాను. ఎందుకంత టెన్షన్? Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle, uncle. Yavaraithe nikendukra gottam. What happened to him? He is drunk. Full ga tagi chachadu. Thoraga room evaro doritruda. Shurko. Telugu teliduga vaadin chestadu. Urkandi. Tellake edo moha vaadunu. Tell the gade. You mean white buffalo. Do you know Telugu? Yes, I know Telugu. కొంచెం కొంచెం. She must be joking. Yeah, yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign. Okay, this. It's okay. Oh. సవాను కాల్ జరిగింది. నేను అదే అనుకున్నాను. అయింది. థ్యాంక్ యూ. పోతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే చచ్చాడు. అల్పై చదవా చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. చూడండి, విడి బుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుక శవం చూడండి. లేదు, నన్నే నన్నే చూస్తున్నాడు. అంత నీ భ్రమ, నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను. ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తిండగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్గా ఉన్నా. చెవ్వేది దాచాను. ఎక్కడ? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని చచ్చి ఉంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం, శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త.
అమ్మాయా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? చెప్పగా, చీకటి పట్టే దయ్యాలు వాటి ఇన్స్ట్రక్షన్ బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది వచ్చి అదే నా ఉద్దేశం. కడుపు నిండింది కదా, మళ్ళీ మళ్ళీ డాన్స్ చేస్తాడు, మళ్ళీ డాన్స్ చేస్తుంది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే తెల్లారి మనం మౌంట్ హట్ వెళ్ళాలి, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసేస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ సమయం కదా. అవునవును కదా. చిట్టి బాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగుల లోతుంటుంది. ఇక్కడ నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా. సమస్య లేదు, ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. నమ్మాలి ఎందుకు చెప్పు. బాడీ తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. ఇదేదో పర్సులో ఉందే, ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా, నీ పని ఫినిష్ అయిపోయింది. చాలా మంచి పని చేసావు, వెళ్ళు సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష, ఆత్మఘోష. చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోష. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో, మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. అసలే ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. గోపాల్, గోపాల్, ఒరే గోపాల్! ఓ మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా? బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా పెడదాం. చైతి, చైతి! నిన్న నువ్వు నా క్యాంటీన్ కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నువ్వు వీడి నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది, భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు, డీటెయిల్డ్ గా అన్నావు, కరెక్ట్ గా అన్నావు, క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడివైతే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. సారీ ఎందుకులే నాయనా, కావాలంటే పీకించుకున్నాను బాబు.
నా బాబు కదా, వద్దు ఇంకెవరికి సహాయం.